हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम टू फूड कोर्ट किचन। फ्रेंड्स, ई रोज़ नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु वैट वेज पुलाव अंडि। सो चाला टेस्ट गा उंटुंदि। सो फस्ट टाइम गानी चैनल चूसिनट्लयिते प्लीज़ ई चैनल सब्सक्राइब चेयंडि। प्रासेस लोकि वेल्दाम। मरि ముందుగా బాండి పెట్టుకోవాలండి। బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కొచ్చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేయాలండి। సో ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొచ్చేసి ఉంచుకున్నటువంటి క్యారెట్స్ని యాడ్ చేద్దాము। సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా కొచ్చేసి ఉంచుకున్నటువంటి బీన్స్ కూడా యాడ్ చేద్దామండి। సో ఇక్కడ ఏవి కూడా ఆనియన్స్ కానీ ఎక్కువ వేగకూడదు। సో ఈ బటానీస్ మాత్రం నేను ఉడకపెట్టుకొని వేస్తున్నానండి। మీకు ఫ్రెష్గా బటానీ అవైలబుల్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఉడికించకుండా। అలాగే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి। సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి। ఇవి కూడా కలర్ చేంజ్ కాకూడదు। ఆనియన్ కలర్ చేంజ్ అయిందంటే రైస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది। సో అందుకనే అన్నీ ఒక్కసారే వేసి వేయిస్తున్నాం ఇక్కడ మనము। అలాగే పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకుంటామండి। మీకు కారం తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి। సో అవి కూడా వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి। టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నానండి। 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము। సో అవి కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపు బాగా బాయిలింగ్ చేసుకోవాలండి వాటర్ని। సో కొద్దిసేపు మూత పెట్టి ఉడికించినట్లయితే జల్దీ మగ్గుతాయండి। ఇప్పుడు మూత తెరిచి చూసినట్లయితే వాటర్ బాగా బాయిలింగ్ అవుతున్నాయి కదండి। ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసి మరి కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా కుక్ అవుతుందండి। సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసినట్లయితే చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్ అయినటువంటి వైట్ వెజ్ పులావ్ రెడీ అయిందండి। సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।